హై ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పుడిప్పుడు వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నట్లయితే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. వివరాలకు వచ్చినట్లయితే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 2020 ఏప్రిల్ మే మాసాల్లో మొదటి లాక్డౌన్ సమయంలో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి 6 నెలలకోసారి పొడిగిస్తూనే వచ్చారు. 80 కోట్ల మందికి ఎంతో కొంత ఊరటనిచ్చిన ఈ పథకాన్ని ఇప్పుడు ఎత్తివేయనున్నారు. దీనివల్ల పేదలు ఆకలి కొరలోకి నెట్టివేయబడతారు. ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీలని దశల వారీగా ఉపసంహరించుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అంతర్గత నోట్లో పేర్కొంది. ద్రవ్యలోటును నియంత్రించే పేరుతో ప్రభుత్వ వ్యయంపై కోత పెడుతోంది, ఫలితంగా సంక్షేమ పథకాలపై కోత పడుతోంది. దీంతో ఇక రేషన్ కార్డుదారులకు ఇచ్చే సబ్సిడీ రేషన్తో పాటు ప్రతి వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యం అందించే పథకం సెప్టెంబర్ తర్వాత నిలిపివేయాలని కేంద్రం సూచిస్తోంది. సో ఇది వాళ్ళ వీడియోని లైక్ చేయడం అంటే లైక్ చేయండి, ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.